ఆకాశం కంటే అందమైంది జీవితం. మీరు చేస్తున్నది గొప్ప కార్యం శాస్త్రి గారు. సాధారణంగా ధనవంతులు ఒక ఊరిని దత్త తీసుకోవడం చూస్తున్నాం, కానీ మీరు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెంది శిథిలమైన గుడికి పూజారి అయ్యుండి అదే గుడిని ఏ చందాలో లేకుండా మీ సొంత ఖర్చుతో పునరుద్ధరించడం అనేది ఎవరు చేయలేదు, చెయ్యలేరు. నా సొంత ఖర్చు కాదండోయ్, నా దగ్గరే ఉంది శఠగోపం, అంతా మా అబ్బాయి సహకారం. అమెరికాలో ఉన్నాడు కదా, తన సంపాదనతో ఇండియాలో ఏవైనా ఆస్తిపాస్తులు కొనిపెట్టమన్నాడు. నేను చెప్పాను, ఆస్తిపాస్తులు మన కోసం రా, అంతకంటే నువ్వు పుట్టి పెరిగిన ఊరు కోసం ఏమైనా చేస్తే బాగుంటుంది అని. నువ్వు ఒక మామూలు పూజారి కొడుకువి, ఈవేళ ఈ స్థితికి రావడానికి ప్రతి పైసా ఓ కొబ్బరి చెక్కగానో ఓ బెల్లం ముక్కగానో ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిందే. అలాంటి దేవుడి వేళ వెలిసిపోయి అలిసిపోయి ఎవరి ఆదరణకి నోచుకోకుండా పడున్నాడు. అలాంటి స్వామికి పూర్వవైభవం నీ ద్వారా కలిగితే రుణం తీర్చుకున్నట్టు జన్మ ధన్యమైనట్టును అన్నాను విన్నాడు. ఏమైనా 20 లక్షల ఖర్చు ఒక్కడే భుజాల మీద వేసుకోవాలంటే ఎంత విశాల హృదయం ఉండాలండి. ఇలా రామశాస్త్రి, ఆ వెండి పళ్ళెం కోసం విజయవాడ వెళ్తున్నావు కదా, వచ్చేటప్పుడు గురజాడ కన్యాశుల్కం 4 కాపీలు పట్టుకురా. మొహం అలా పెట్టకు, అక్షరాల్ని మోసుకురావడం ఆయాసం అనుకోకు. వెళ్ళు. చెప్పరా. అదే నాన్నగారు, ఎల్లుండే ఉగాది, మన గుడి ఓపెనింగ్ కదా, పళ్ళెంత వరకు వచ్చే తెలుసుకుందామని. అన్నీ అవుతున్నాయిరా. రేయ్, నిన్న రాత్రి నిద్ర పట్టక ఆలోచిస్తుంటే అమృతం కురిసిన రాత్రిలాగా అద్భుతమైన ఆలోచన తట్టిందిరా. ఏమన్నాగారు? మామూలుగా గుళ్ళో ప్రసాదంగా ఏమిస్తారు? ఏ అరటిపండు కొబ్బరి చెక్కు కదా. అదే మరి, మనం వాటికి బదులుగా పుస్తకాలు ప్రసాదంగా ఇస్తాం. పుస్తకాలా అంటే శ్రీపాద, మల్లాది రామకృష్ణ శాస్త్రి, గోపీచంద్, రావిశాస్త్రి, శ్రీశ్రీ, అజంత, అలాంటి ప్రముఖ రచయితల పుస్తకాలు అన్నమాట. పుస్తకం కొబ్బరికాయ ధర మించకుండా అన్ని సెకండ్ హ్యాండ్లోనే కొంటాం. అరటిపండు 1 గంటలో అరిగిపోతుంది. కొబ్బరి చెక్క పచ్చడి చేసుకుంటే 1 పూటకు వస్తుంది. పుస్తక జ్ఞానం జీవితాంతం వెంట వస్తుందిరా. ఒక మంచి నాటకం, ఓ మంచి కథ, ఓ మంచి కవిత, ఇలాంటివి చదవకపోతే అది బతుకు కాదని చదవదామని పెద్ద ప్రయత్నంలో పడ్డానురా. అద్భుతమైన ఆలోచన నాన్నగారు. కొత్త కొత్తగా ఆలోచిస్తున్న కొత్త తరానికి ఈ కొత్త సంవత్సరంలో మీ ఆలోచన చాలా కొత్తగా ఉంది నాన్నగారు. ఒరే, ఇలా పుస్తకాల్ని ప్రసాదంగా ఇవ్వడం కేరళలో మధువంచర మహాదేవాలయంలో చేస్తున్నారు. మంచి పని మనము చేస్తున్నాం. మరి ఉంటాను రా, ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి. అలాగే నాన్నగారు, ఓపెనింగ్ గ్రాండ్గా జరిపించండి. సరస్వతీరమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్రం శాలక్ష్య పద్మ క
సరస్వతి త్యం దృశ్య వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహన పంచమం జగతి ఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిధాత్రి చ దశమం వరదాయని ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ శ్రీమచ్చందనచ్చతోజ్జలవపు శుక్లాంబరా మల్లికామాలా లలిత కుంతలా ప్రభులి సన్ముక్తావళి శోభనా సర్వజ్ఞాన నిధాన పుస్తకధరా రుద్రాక్షమాలాంకిత వాగ్దేవి వరణాంబుజే వసతు మే త్రైలోక్యమాతాస్తుభా శారద నిరదేందుధర సారపటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజితాచల కాశఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకార తనొప్పు నిన్ను మరిగానగ నన్నడు గల్గు భారతీ.